Yeah, we'll now go to the DGP who will make a presentation on the law and orders. Honorable Chief Minister, other honorable ministers, respected Chief Secretary, my dear colleagues. Sir, law and order, we have identified five topics, sir. Ganja drugs, main issue. Then the crime, overall scenario on different heads of crime, how to control it. Law and order scenarios. You have been always talking about invisible police and visible policing, sir. Infrastructure building. Overall ka strategy same. Overall strategies will matter, sir. So when you come to the ganja and drugs, sir, 2018 నుంచి 2019-23 కి ఫ్రమ్ 2948 కేసెస్ నుంచి ది కేసెస్ హావ్ గాన్ అప్ టు 6560. దిస్ ఇస్ ఇంక్రీస్ ఆఫ్ 122%, సార్. యూ ఐడెంటిఫైడ్ దట్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, సో క్యాబినెట్ సబ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, ఆనరబుల్ ఎక్సైజ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫేర్స్, సో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అయింది. అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి తయారు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, సార్. అలానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్నింటి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ జరిగింది. అయితే ఇక్కడ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం, సార్. దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కన్నా కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు చేయవలసినటువంటి విషయాల గురించి చర్చిద్దామని చెప్పి అనుకున్నాము. సో డిస్ట్రిక్ట్ వైడ్ గాంజా అండ్ డ్రగ్ హాట్స్పాట్స్ ని మ్యాపింగ్ చేయటం, యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ ని జిల్లాల్లో ఫామ్ చేయటం, రేడ్స్ సెర్చెస్ ని ఇంటెన్సిఫై చేయటం, ముఖ్యంగా దొరికినటువంటి ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెతకటం, కింగ్ పిన్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయటం, వాళ్ల మీద ఫోకస్ చేయటం, అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్యూనిటీ బేస్డ్ గా తయారు చేయాలని, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుని డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. డ్రగ్ విషయంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది కంట్రోల్ బ్యూరోను పెట్టి, అలానే జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టాలని, ముఖ్యంగా ఈ కేసెస్ పట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడాను ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరికీ, సో దట్ కన్విక్షన్ బేస్డ్ యాంగిల్ లో పోయే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా బార్డర్ చెక్ పోస్ట్ ని ఇంటెన్సిఫై చేయటం, ఎక్కువ చేసుకోవటం, సగ్ధం చేసుకోవటం, దాంట్లోనే సీసీటీవీ కెమెరాస్ అమర్చి వాటిలో టెక్నాలజీ ఉపయోగించుకుని ఏఎన్పిఆర్ సిస్టమ్ అదంతా కూడా పెట్టుకుని ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకుని బార్డర్ చెక్ పోస్ట్ లో సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని, తర్వాత డ్రగ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ని కొంచెం సీరియస్ గా డిస్ట్రిక్ట్ స్థాయిలో చేయాలని చెప్పేసి ఇన్ ద విత్ కోఆర్డినేషన్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం, సార్. వెన్ యూ లుక్ అట్ ద క్రైమ్ సినారియో 2014 నుంచి 2018 కి 8,62,000 నుంచి 12,65,000, అంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఓవరాల్ 46.8% ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్ రిపోర్టెడ్ క్రైమ్ లో జరిగింది. అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి 3.6% ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది, రేప్ లో 45.8%, అలానే హర్ట్ కేసెస్ లో 95.3% ఇంక్రీజ్ జరిగింది, వైట్ కలర్ అఫెన్సెస్ లో దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 33.8% ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్, చీటింగ్ 47.9%, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 1.7% పరిమితం జరిగింది, అదేవిధంగా ఐపీసీ అదర్ ఐపీసీ క్రైమ్స్ చూసుకున్నట్లయితే దర్ ఇస్ అన్ ఓవరాల్ ఇంక్రీజ్ ఆఫ్ 98.2% క్రైమ్ ఇంక్రీజ్ అయింది, స్పెషల్ అండ్ లోకల్ లాస్ లో అబౌట్ 69% ఇంక్రీజ్ అయింది. దీనికి సంబంధించి ఒక్కొక్క హెడ్ ఆఫ్ క్రైమ్ లో ఏదైనా స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాము. దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలని, సార్ ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్స్పాట్స్ ని అనలైజ్ చేయటం, సార్, ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని, అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్, ఎందుకంటే ఎక్కువ సార్లు
ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అఫెన్సెస్. సో రిపీట్ అఫెండర్స్ ని అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా టార్గెట్ హార్డెనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకుంటాం సార్, యాక్షన్ ప్లాన్. అందులో సీసీటీవీ కెమెరాస్ ని, అంటే ఇంతకుముందు 15,000 సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా ఏమీ ఫంక్షనింగ్ లో లేవు సార్, ఏఎంసీ లేకపోవడం వల్ల అయితేనేమి. There is a lot of communication gap. That is where Suresh, where is he? The CCTV cameras ever just under Suresh or ITC Mira? Sir, yes sir. Put the ITC slide. Sir, ABS not necessary. ITC presentation kadu. All CCTV cameras are functioning. Data is available. We are not seeing. 14,000 cameras are functioning. That is in Pi data center. All data is available for the last 5 years. This is where there is no integration, and I am not finding fault with you. Till yesterday you are not in the mainstream. You are not aware of all these things. That is where it is very difficult. Naaku andike mi andarto enante ilante meeting lo kurchuna pettinappudu konni ideas vastayi. Intention of CCTV cameras, అందరు గుర్తు పెట్టుకోవాలి. ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ 10 minutes, 15 minutes ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్. వెహికల్ గాని, చెక్కింగ్ గాని, అక్కడి నుంచి మెసేజ్ గాని, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. అందుకే CCTV కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్, if necessary we want to go for cinema theaters, shopping malls, evaraina rowdy theaters unte anni photos kuda petti vaad crime cheyak munipe vaadu watch chese paristhi pettalanukunnam. Ippude evaina free for all ayipin crime, vaadu ganjay dagese ostunnadu, kodutunnadu, manam chustunnam, manam pattukolakapoyam, enni unnai. I will tell you how to do it now. Evaru ikkunde meer chustunnara, evaru chustunnara, clarity ivandi. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్ సైన్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. ఇద్దరిని ఇద్దరు కూర్చొని పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాలు ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. నో డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్, వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వయలేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ లో లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైంలో 2 మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్, ఐ చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. మాట్లాడుతుంది నెట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోలేదు అంతే. క్యారియర్ అట్లానే అలార్మ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్. పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని, యాక్సెస్ కంట్రోల్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అట్లే మెయిన్ గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ ని సర్విలాన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాడు, అది చూడాలని. అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్ లో చేద్దామని, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో వల్నరబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయని వాటిని ఐడెంటిఫై చేయడం, నైట్ పెట్రోలింగ్ స్ట్రెంగ్తన్ చేయడం, ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం సార్. సైబర్ క్రైమ్ కూడా దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అబౌట్ 175%. దిస్ ఇస్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యాక్టివిటీ పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతుంది సార్. తర్వాత చాలా మందికి వాట్సాప్ లో కానీ, ఎస్ఎంఎస్ కానీ, మెయిల్స్ లో కానీ వచ్చి వాళ్ళు యూజ్ చేయడం. ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ స్కామ్లు అయితేనేమి, తర్వాత మీ పార్సిల్ ఒకటి వచ్చింది అక్కడ ఉంది, అది బాంబే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఆ విధంగా చేయటం, అలా అయితే ఈ మధ్య ఎంపీడీఓ అదృశ్యంలో కూడా సైబర్ టెర్రర్ చేయడం వల్ల అతను అదృష్టమని చెప్పి తెలుస్తా ఉన్నది. దీంట్లో సార్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ4సి ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గత 3 సంవత్సరాలుగా అమౌంట్ లాస్ట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ 940 crores.
అందులో బ్యాంక్ లో ఫ్రీజ్ అయిన అమౌంట్ 140 crores మాత్రమే. అందులో యాక్చువల్ విక్టిమ్స్ తిరిగి ఇవ్వగలిగింది 8 crores మాత్రమే ఇవ్వగలిగాం సార్. అంటే దిస్ షోస్ దాట్ ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్ లో కనీసం మనం రికవరీ చేసి విక్టిమ్ కి ఇవ్వగలుగుతున్నాము. సైబర్ క్రైమ్ లో బికాస్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ అఫెన్స్ అకర్స్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ, సమ్ టైమ్స్ బియాండ్ అదర్ స్టేట్స్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవడానికి కష్టమవుతా ఉంది. ఈ 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చినటువంటి కంప్లైంట్స్ యాజ్ మెనీ యాజ్ 75,000 ఉన్నాయి. సస్పెక్ట్ సిమ్స్ బ్లాక్ చేసిందే 14,000 ఉన్నాయి. ఎఫ్ఐఆర్ 2048 రిజిస్టర్ అయ్యింది సార్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమనుకుంటున్నామంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అసెస్ చేసుకుని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ చేయాలా, ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చేయాలా, కీ ఏరియాస్ చేసుకుని తర్వాత స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకుని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని. అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్ ను మాత్రం అఫెన్స్ జరగక ముందు ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమాయకులు బలైపోతూ ఉంటారు, లక్షల కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ ని పార్ట్నర్షిప్ చేసుకుని, ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మోహడం లేకుండా వాళ్ళ బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం సార్. కమింగ్ టు ద క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద స్ట్రాటజీస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీస్ అండ్ కలెక్టర్స్ సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆర్ సచ్. సార్, సెక్షువల్ అసాల్ట్స్, రేప్స్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చిల్డ్రన్ ఎక్కువ అవటం వలన ఈ పెండింగ్ కేసు అన్నిటి కూడా ఐడెంటిఫై చేసుకుని రివ్యూ చేయటము, ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, అదేవిధంగా తొందరగా ట్రయల్ అయ్యే విధంగా చూసుకోవాలని, అలానే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా విమెన్స్ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ 100 డేస్ లో చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రతి జిల్లాలో కూడా. అదేవిధంగా విమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూల్స్ లో కాలేజ్లో మిగతా స్టేక్ హోల్డర్స్ ఉపయోగించుకొని చేయాలని, అలానే ముఖ్యంగా ఆన్లైన్ హారాస్మెంట్ విషయంలో డెడికేటెడ్ సైబర్ సెల్ ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటా ఉన్నాము. డయల్ 112 కి సంబంధించినటువంటి వచ్చేటువంటి విమెన్ సేఫ్టీకి సంబంధించి దానికి కూడా బయట పబ్లిసిటీ ఇవ్వాలని, అదేవిధంగా సీసీటీవీ కవరేజ్ వల్నరబుల్ ఏరియాస్ పెంచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. ఇదే విషయంలో లాంగ్ టర్మ్ లో ఏమనుకుంటామంటే ఏఐ బేస్డ్ సీసీటీవీ అనలిటిక్స్, అంటే సీసీటీవీలో మాకు వచ్చినటువంటి అనలిటిక్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఎలా ఉందని తెలుసుకుని రియల్ టైమ్ థ్రెట్ డిటెక్షన్ తెలుసుకోవాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని జీపీఎస్ ఎనేబుల్డ్ యాప్ కూడా తయారు చేసుకుని, ఇంత ముందే ఉంది సార్ అది, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. సైబర్ పెట్రోల్ యూనిట్ ఒకటి పెట్టుకుని ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పొటెన్షియల్ ప్రిడేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళు మానిటర్ చేయడానికి పెట్టాలని అనుకుంటా ఉన్నాము. అలానే జీఎస్ మ్యాపింగ్ 25 హై రిస్క్ జోన్స్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి వీఆర్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మా ఆఫీసర్ అనుకుంటున్నాం సార్. వర్చువల్ రియాలిటీ బేస్డ్ ట్రైనింగ్, బాడీ వన్ కెమెరాస్ కూడా బాగా డిప్లాయ్ చేసి ముఖ్యంగా విత్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కెపాసిటీ ఉన్నట్లయితే దాన్ని అసెంబ్లీస్ పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం. దిస్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ విచ్ విల్ డూ బియాండ్ 100 డేస్ ఆల్సో సార్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన క్రైమ్ కూడాను కంట్రోల్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ వైడ్ ఆడిట్ ఆఫ్ ద కేసెస్, అటాసిటీ కేసెస్ జరుగుతుందని చెప్పి ఆడిట్ చేయడం, ముఖ్యంగా అగైన్ ఫైనలైజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయడం, చార్జ్ షీట్స్ త్వరితంగా వేయటం, ట్రయల్ కేసెస్ ని యూటీ పీటీ కేసెస్ ని క్లోజ్ గా మానిటర్ చేసుకోవడం, ముఖ్యంగా మళ్ళీ దీంట్లో కూడాను కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్. సార్, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో ఇది దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ కన్సర్నింగ్. ఈ మధ్య కొంతకాలంలో కొంత తగ్గుముఖం పట్టినట్టు అనిపించినప్పటికీ యాక్సిడెంట్స్ మనం తీసుకున్న కొన్ని చర్యల వల్ల ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ సరిగా ఎన్ఫోర్స్ చేసుకోవడం ద్వారాను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారాను, అదేవిధంగా అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం ద్వారాను, తర్వాత సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ చేయడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. కమింగ్ టు ద మర్డర్ సార్, ప్యాటర్న్ ఆఫ్ మర్డర్స్, వైలెంట్ క్రైమ్ ఎట్లా ఉందో ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటాం. ముఖ్యంగా డయల్ 100కి వచ్చినటువంటి కాల్స్ ద్వారాను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని అనలైజ్ చేసుకోవడం ఒక విషయం అయితే, అదేవిధంగా పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారు అని ఆలోచించుకోవటం, తర్వాత విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. ఇక్కడ మాత్రం ఈ మర్డర్స్, పబ్లిక్ ఆర్డర్ సంబంధించిన అఫెన్స్ కంట్రోల్ చేయాలంటే కొంచెం ఆ క్రైమ్ ప్రోన్ ఏరియాలో విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఎక్కువ కనిపించాలా, అక్కడ ప్రెజెన్స్ ఉండాలా, పికెట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలా,
వాళ్ళు కూడా యాక్టివ్ ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ పెంపొందించుకోవడం, ముఖ్యంగా ఫైర్ ఆర్మ్స్, బాంబ్స్, అదర్ వెపన్స్ వీటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి లైసెన్సెస్ రెన్యూ చేసుకుంటారా లేదా చూసుకోవటం, తర్వాత ఫారెన్సిక్ క్యాపబిలిటీస్ పెంచుకోవటం, ఇంటెలిజెన్స్ ని పెంపొందించుకోవటం, ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా అసలు ఎట్లా ఉందని చెప్పి ఎక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము ఆలోచించుకోవటం ఒకటైతే, లాంగ్ టర్మ్ లో వచ్చేసి ముఖ్యంగా పొటెన్షియల్ క్రైమ్ హాట్స్పాట్స్ విషయంలో ఉన్నటువంటి డేటాను సరిగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం ద్వారాను, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారాను సీసీటీవీలు సరిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ ని పెంపొందించుకోవటం, తర్వాత ఏఐ బేస్డ్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం మేము. అదేవిధంగా ఏదైనా సీన్ లో సీన్ ఆఫ్ ఆఫీస్ ప్రిజర్వ్ చేసినాక జరిగేటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడం ఎంతవరకు అవసరమైతే ఎంత అవసరమో, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న టెంపరేచర్ కానీ లేకపోతే హ్యూమిడిటీ కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మళ్ళీ ఎవిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది, దాన్ని కూడా ప్రిజర్వ్ చేసుకుని మానిటర్ చేసుకోవడం ద్వారా ఐఓటీ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ సెన్సర్స్ పెట్టుకుని ఏదైనా ఎవిడెన్స్ మళ్ళీ చెడిపోకూడదు దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసుకుంటాం ద్వారా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం సార్. ముఖ్యంగా ఫ్యాక్షన్ వైలెన్స్ రైట్స్ విషయంలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్స్, రైవల్ గ్రూప్స్ ముందుగానే ఐడెంటిఫై చేసుకుని మ్యాప్ చేసి పెట్టుకోవటం, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ సరిగ్గా పెట్టుకోవటం, పీడీ యాక్ట్ ఎక్కడైతే అవసరమో అక్కడైతే ఎక్కడ అవసరమైతే అక్కడ పీడీ యాక్ట్ ని వాడుకోవటం, పీస్ కమిటీస్ ద్వారాను క్యూఆర్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోవడం ద్వారాను, రైట్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ రెగ్యులర్ గా ఇచ్చుకోవడం ద్వారాను, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టడం ద్వారాను, ముఖ్యంగా మళ్ళీ అగైన్ ఇల్లీగల్ ఆర్మ్స్ అవి రైడ్ చేయడం సెర్చ్ చేయడం ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్. వెన్ ఇట్ కమ్స్ టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, వీ హ్యావ్ టూ మేజర్ డిస్ట్రిక్ట్స్ నౌ విచ్ ఆర్ నౌ అఫెక్టెడ్ విత్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. అల్లూరు సీతారామరాజు డిస్టిక్ట్ ఎల్డబ్ల్యూ అఫెక్టెడ్ డిస్టిక్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినారు, ఐడెంటిఫై చేశారు. పార్వతీపురం జిల్లాని లెగసీ అండ్ ట్రస్ట్ డిస్టిక్ కింద మాత్రమే ఐడెంటిఫై చేశారు ఎంహెచ్ఏ. ప్రస్తుతం ఇంకా అది తప్పించి మనకు పెద్ద ఎల్డబ్ల్యూ యాంగిల్ ఎక్కువ ఇదేం లేదు. ఏపీ ఛత్తీస్గఢ్ బార్డర్ లోను, అదేవిధంగా ఏఓబి ఏరియాస్ లో జాయింట్ ఆపరేషన్ చేయటం, అదేవిధంగా విఐపి సెక్యూరిటీ గురించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెంపొందించుకోవటం, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని ప్రజల్ని నక్సలైట్ వైపు నక్సలైజం వైపు వెళ్లకుండా మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం, ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనం చేశాం సార్, అర్లియర్ టెక్నిక్ లో కూడా మీరు ఉన్నప్పుడు చేసినాము, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా వారికి ఒక విధమైనటువంటి ఉపాధి కల్పించడం ద్వారా ప్రజలు అటువైపు వెళ్లకుండా చూసేటువంటి ఆలోచన, అదేవిధంగా ఫ్లో ఆఫ్ ఫండ్స్ లాజిస్టిక్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్లకుండాను మనం ఆపటం, ముఖ్యంగా బయటకి ఏం కనపడకపోయినా అర్బన్ మావోయిస్ అర్బన్ యాక్టివిస్ట్ కొంతమంది చాలా యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళ మీద కంట్రోల్ చేయడం, వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం ద్వారాను అది కంట్రోల్ చేయగలుగుతాము. ముఖ్యంగా ఏదైనా కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైతే ఆగిపోయినాయో వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవటం, ముఖ్యంగా రోడ్స్ అయితేనేవి మొబైల్ టవర్స్ తర్వాత ఇంటీరియర్స్ పోలీస్ స్టేషన్ కట్టుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా అదర్ గవర్నమెంట్ ఏజెన్సీతో కోఆర్డినేట్ చేసుకుని చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాము సార్. ఇండివిజువల్ పోలీస్ అండ్ విజిబుల్ పోలీసింగ్ అనేది పొద్దున కూడా మీరు చెప్పడం జరిగింది సార్, దాని గురించి కూడా మేము ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం ఏరియాలో కొన్ని ప్రత్యేక ఇనిషియేటివ్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పెట్టాలనుకుంటున్నాం, అంటే ఇంతకుముందు మొన్న చూసాం మేము కొన్ని కొన్ని కంట్రీస్ లో ఉందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసినట్లు హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ ఆగిపోవటం, రెడ్ లైట్ ఎంతసేపు వాళ్ళు మళ్ళీ హెల్మెట్ పెట్టుకునే వరకు కాలకుండా ఉండే విధంగా ఐడెంటిఫై చేయటం, అదేవిధంగా ఈ పహారాన్ని ఈ మధ్య విజయవాడలో స్టార్ట్ చేయాలి, అది విజయవాడ విశాఖపట్నంలో ఇనిషియల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్, అది ఏఐబేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. అదేవిధంగా ఈ పహార ఒకటి మొన్నే విజయవాడలో స్టార్ట్ చేశారు, అది జియో మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద సస్పెక్ట్స్, అది గాంజా అఫెండర్ కావచ్చు ప్రాపర్టీ అఫెండర్ కానీ వాళ్ళందరినీ జియో మ్యాపింగ్ చేసి ఈ బీట్ అతను అక్కడికి వెళ్ళాడా లేదా అనేది బుక్ లో రాసుకున్నా రాసుకోకపోయినా ఆటోమేటిక్ గా అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాము. కెమెరాస్ అన్నావు ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు సార్, బట్ ఆఫీస్ సిస్టమ్ ఒకటి ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ లాస్ట్ టైం మీరు ఇంట్రొడ్యూస్ చేశారు సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ, మనం చాలా కేసులు డిటెక్ట్ చేశాం, అది పూర్తిగా సర్వర్ కాలిపోవడం వల్ల అది మూతపడిపోయింది, దాని ఇప్పుడు తెలంగాణ వాళ్ళతో డీజీ గారితో బతిలాడుకుని ప్రస్తుతానికి మేము ఏదో నడిపిస్తా ఉన్నాము, దీన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా డ్రోన్ సర్విలాన్స్ ని రియల్ టైమ్ లో చేసుకోవటం, అఫెన్సెస్ ని జియో మ్యాపింగ్ చేయడం ద్వారాను ఈ విధంగా లాంగ్ టర్మ్ లో ఇన్విజిబుల్ పోలీసింగ్
ఇన్విజిబుల్ పోలీస్ అండ్ విజిబుల్ పోలీసింగ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సార్, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు 8 జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు లేవు. వాటిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటా ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. అదేవిధంగా బాడీ వన్ కెమెరాస్ ఆల్మోస్ట్ మూతపడి అవి పనిచేయట్లేదు, మళ్ళీ మేము రివైవ్ చేసుకోవాలనుకుంటున్నాం. క్లూ స్టీమ్, ఫారెన్సిక్ టీమ్స్, కెనైన్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ వాటిని కూడా బాగా విస్తృతంగా వాడుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కూడాను ఎక్కడైతే కొత్తగా జిల్లాల పట్టి వాటిని కూడా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఫైనల్లీ సార్, వీ హ్యావ్ ఓవర్ ఆర్చింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి ఓవరాల్ గా ఏం చేయాలి కాంప్రహెన్సివ్ గా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ కానీ అనుకుంటూ ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్ళినప్పటికప్పుడు చూసుకోవటం, అదేవిధంగా నేబరింగ్ డిస్ట్రిక్ట్స్, తర్వాత స్టేట్ లెవెల్ ఏజెన్సీస్తో కోఆర్డినేషన్ పెట్టుకోవటం, డేటా అనలిటిక్స్ సిస్టమ్స్ ఫర్ క్రైమ్ మ్యాపింగ్ ముఖ్యంగా ప్రిడిక్షన్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు మన ఐఎన్పిఆర్ కమిషనర్ చెప్పినట్టు మీడియా బ్రీఫింగ్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అది కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పోలీస్కి రెగ్యులర్గా కొన్ని ఒక 5 సంవత్సరాలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని మూతపడిపోయి వాటిని కొంచెం చేసినట్లయితే వాళ్ళు ఇంకాస్త వాళ్ళలో మనోస్థైర్యం ఏర్పడి మొరాల్ పెంపొందించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దట్ వీ హ్యావ్ ఫర్ ద నెక్స్ట్ 100 డేస్ సార్. థ్యాంక్ యూ సార్. ఐటీ గురించి ఏమైనా మీరు నాకు టెక్నాలజీస్ ఏమైనా ఉంటే కొద్దిగా హైలైట్ చేయండి, తర్వాత ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలని ఐ విల్ గైడ్ యూ. సార్, రిగార్డింగ్ దట్ సీసీ కెమెరా ప్రాజెక్ట్ గురించి సార్ అన్నట్టు సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కెమెరాస్ ఉన్నాయో సార్, గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ అచ్చా, ఓకే సార్. సో ఇట్ ఇస్ సార్ ఆల్ ద డేటా దాట్ ఇస్ దేర్ సార్, ఇట్ ఇస్ కమింగ్ టు ద పై డేటా సెంటర్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ సార్, ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ ద అదర్ ప్రెజెంటేషన్ సార్, సారీ, బికాస్ దాట్ వాస్ నాట్ షెడ్యూల్డ్ సార్. సో దేర్ ఆర్ 6 కైండ్ ఆఫ్ analytics that are already available in the presently system sir. It carries red light violation detection sir, it also captures wrong way coming sir, and some part of it is also automatic number plate detection sir. So these three are available, but then other transport related issues such as helmetless travel or triple riding and these kind of things also can be detected through the CC cameras itself sir. The existing licenses that were there sir for some of these technologies, different cameras have different kind of capabilities. Cognitively low, some capabilities are there. Tarata facial recognition cameras kuda unnai sir for crime detection. So vantage points lo ela pettam jarigindi anedi appudu decide chesukoni chesaru sir. Konni chotlo red lights themselves were not working, so red lights ni repair cheyadaniki kuda oka sir before model code of conduct I&I department had taken up a tender sir, but it was not fructified sir. So we'll bring the entire details to you sir, and what kind of AI can be used to have at least 10 different kind of use cases coming from the existing only license procure chesukoni use case build chesukoni hardware anta undi kabatti immediate ga danni etla vaadukone tadga cheyagalam anedi avi mee drishtiki teeskostam sir.